పెట్టకూడదా, నైవేద్యం గాని. ఇంక మూడోది వచ్చి తొలి చెట్టు ఇంత ముందు పూజ చేస్తా ఉన్నారు, ఇప్పుడు కార్తీక నెల వస్తుంది కదా, అందుకు పూజ చేయొచ్చినా చేయకూడదా, కుంకుమ అవన్నీ చేయొచ్చినా చేయకూడదా అని మూడు సందేహాలు స్వామి. వారు వారి ఇంట్లో ఎవరన్నా వారి కోడలు ఎవరన్నా ఉన్నారమ్మా? అంటే వాళ్ళు జాబ్ చేస్తే దూరంగా ఉండరు, ఆయమ్మ ఇంట్లో నేను ఇక్కడనే ఉంటాను ఈ సంవత్సరం అంతా అని ఆయమ్మ వెళ్లకుండా ఈయన్నే ఉండాలి. అంటే సాధారణంగా ఏంటంటే ఆమె వైధవ్యం వచ్చింది, అంటే పరమపదానికి వెళ్ళిన వారేమో భర్త కాబట్టి కొన్ని నిషిద్ధాలు ఉన్నాయి. అయినా ఆమె సంకల్పము అంటే సర్వేజన సుఖినో భవంతు అనే సంకల్పం తీసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు తులసి ఇవన్నీ కూడా సేవ చేస్తాను అంటే కొన్ని శాస్త్రాలేమో నిషిద్ధం అంటున్నాయి. కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆమె ఈమె కనీసం ఆ అమ్మకు ఆ భగవంతుడి మీద ఒక భక్తి రసంతోనైనా ఉండి మనసు కొంచెం మార్పు చెందుతుంది కదా, కాబట్టి దాన్ని కొందరు ఒప్పుకుంటున్నారు. మూడోది ఏంటంటే వారికి నైవేద్యం లాంటిది పెట్టవచ్చా అని అడుగుతున్నారు. ఫోటోకి సాధారణంగా ఏంటంటే నైవేద్యం అనేది భగవంతుడికి మాత్రమే పెట్టవలసిన చర్య. మనం ఒకసారి ఏమవుతుందంటే ఆ యొక్క భావజాలంలో ఏం చేస్తారంటే వాళ్ళకు కావలసిన వాళ్ళ ఫోటోలు భగవంతుడిని సాన్నిధ్యంలో పెడతారు. అలా పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏంటంటే మనం వారిని భగవంతుడిని సమానం చేస్తున్నాం. కాబట్టి ఫోటోలు పెట్టే విధానము ఒక ప్రాంతం ఉంటుంది, కానీ భగవంతుడితో సమానంగా ఏ జీవి కూడా ఉండకూడదు. అంటే మన మనసులో ఉండొచ్చు, కానీ మన ఆత్మపరంగా అనుకోవచ్చు వాడు భగవంత్ సమానమైనారని, కానీ నిర్ణయించవలసిన అతను కదా. కాబట్టి నైవేద్యం అనేది వేరే దగ్గర పెట్టి అతనికి ఏదో సమర్పించుకోవాలంటే సమర్పించుకోవచ్చు. పూజా గదిలో మాత్రం అది నిషిద్ధం, శాస్త్ర నిషిద్ధం అది. కాబట్టి తులసి మాలకి తులసి ఉంది, కార్తీక మాసంలో తులసి మాతకి చాలా ఒక గొప్ప వ్రతాలు చేస్తారు. ఈ వ్రతాలు చేసినప్పుడు మరి ఆమెకేమో నిషిద్ధం ఉంది కాబట్టి వారి అబ్బాయిలు వాళ్ళని చేసి ఆ ఫలితం వీరు పొందవచ్చు. ఏమో దుర్గారు మరొక కాలర్ లైన్.